టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి పోలీసులపై రెచ్చిపోయిన ఎంఐఎం కార్పొరేట్ గౌసుద్దీన్ సో ఈ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ అర్ధరాత్రి వరకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు సంగతి మనందరికీ తెలుసు స్టాపులు కానీ హోటల్స్ కానీ ఏదైనా తెలుసున్నట్లయితే దగ్గరికి వెళ్లి మరీ మూపించేస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళ రూల్స్ కాబట్టి అర్ధరాత్రి వరకు ఏ షాప్స్ కూడా అండ్ హోటల్స్ కూడా తెరిచి ఉంచకూడదు అని చెప్పేసి పెట్రోలింగ్ లో చూస్తూ ఉంటారు ఏదైనా షాప్ తెరుసుందా లేకపోతే హోటల్స్ తెరుసున్నాయా అని చెప్పేసి అలాగే వెళ్తున్నప్పుడు హోటల్ ఒకటి తెరుస్తుంది సరే అని చెప్పేసి మూపిచ్చేద్దాం అనుకున్నారు సో అక్కడికి వెళ్ళి సో ఇలా ఎలా తెరుస్తారో అర్ధరాత్రి కాదు కదా సో 5 o'clock అయిపోతుంది మీరేమో తెరిచే ఉంచారు ఎందుకు అని చెప్పేసి గట్టిగా గదమాయించారట అక్కడ ఉన్న ఒక పర్సన్ వచ్చేసి మీకెందుకు మేము తెరుస్తామో లేకపోతే ఓపెన్ చేస్తామో క్లోజ్ చేస్తామో అదంతా మీకెందుకు మేము ఓపెన్ చేసే ఉంచుతాము అని చెప్పేసి కాస్త గట్టిగా వాదించారట సో ఆ పర్సన్ ఎవరో కాదు కానీ ఎంఐఎం పార్టీ అయిన కార్పొరేట్ గౌసుద్దీన్ అన్నమాట సో మరి తను ఇష్టం వచ్చినట్లు పోలీసుల మీద అరిచాడు అండ్ అలాగే మా ఇష్టం వచ్చినట్లు మేము ఓపెన్ చేస్తాము ఎందుకంటే మాకు ఇక్కడ ఫాస్టింగ్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి మేము అర్ధరాత్రి అనే కాదు కానీ తెల్లవారులు మొత్తం మేము ఓపెన్ చేసే ఉంచుతాము అయినా 100 రూపాయలకి పనిచేసే మీరు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ వేయడం ఏంటి మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్లు డీజీపీకి చెప్పుకుంటారో సిఐకి చెప్పుకుంటారో ఎవరికి చెప్పుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి నోటికొచ్చినట్లు మాట్లాడారట వాళ్ళు పద్ధతిగా మీరు ఓపెన్ చేశారు కదా మూసేసేయండి మా ఆర్డర్స్ ఇవి అంటే మా పై ఆర్డర్స్ ఇవ్వనమాట సో దయచేసి మూసేయండి అని చెప్తే ఇంకాస్త గట్టిగా అరవడం స్టార్ట్ చేశారట సో దూరం నుంచి ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దగ్గరికి వెళ్ళింది తాను ఆ వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ సో ముస్లిమ్స్కి ఒక రూలు మామూలు పర్సన్స్కి ఒక రూలా ఎందుకు ఇలా మీరు డిఫరెన్స్ చూపిస్తున్నారు మీరు వెళ్ళి గట్టిగా గదమాయిస్తే సరిపోతుంది కదా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ముస్లిమ్స్ ని హ్యాండిల్ చేయకపోతే నాకు చెప్పండి మేము వాళ్ళకి అర్థమయ్యే భాషలో మేము చెప్తాము అన్నట్టుగా కాస్త గట్టిగానే ఒక పోస్ట్ అయితే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట పోస్ట్ చేసి పోలీసులను ట్యాగ్ చేశారట సో సిటీ కమిషనర్ పోలీస్ కూడా రియాక్ట్ అయ్యి సో మేము కేసు నమోదు చేశాము ఐపీసీ సెక్షన్ కింద ఐపీసీ 353 506 సెక్షన్ కింద మేము కేసు నమోదు చేశాము తన మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మళ్ళీ రిప్లై ఇచ్చారట అంతేకాకుండా సెలబ్రిటీస్ అయితే ఏముంది నార్మల్ పర్సన్స్ అయితే ఏముంది అండ్ అలాగే పొలిటీషియన్స్ అయితే ఏముంది ప్రతి ఒక్కరి మీద మేము ఏదైనా సరే యాక్షన్ తీసుకుంటాము భేదాలు చూపించము ప్రభుత్వం అయినా ఎవరైనా ఏదైనా సరే ఎంత అధికారంలో ఉన్నా కూడా మేము కేసు నమోదు చేస్తాము మేము వెనకడుగు వేయము కాస్త మెల్లగా చెప్తున్నాము అని అంటే పోలీసులము కాస్త తగ్గుతున్నాము అని అంటే రెస్పెక్ట్ ఇస్తున్నట్టు సో రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం కేసు నమోదు చేయాల్సి ఉంటుంది ఎంత పెద్ద అధికారి అయినా సరే అని చెప్పేసి కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చారట సో ఇది వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.